పర్యావరణ కాలుష్యం, వాహనాలు వదిలే పొగ, ప్లాస్టిక్ వాడకం, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగల ద్వారానే కాకుండా రైతులు పొలాల్లోని గడ్డి తగలబెట్టడం వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో ఏ విధమైన అవగాహన లేకుండా రైతులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా ఏర్పడుతుంది అని వారు తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి కృతివెన్ను మండలాల్లో భారీగా పంట పొలాల్లోని గడ్డిని తగలబెట్టడం వలన పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణ ప్రేమికులు తెలిపారు. దీనిపై బంటుమిల్లి తహసీల్దార్ గోపాలకృష్ణను వివరణ కోరగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నామని, సరైన అవగాహన లేక రైతులు పంట పొలాల్లో గడ్డి తగలబెడుతున్నారు అని, ఇలా తగలబెట్టడం వలన రానున్న కాలంలో పంటలు కూడా సరిగ్గా పండని పరిస్థితి ఏర్పడుతుందని, దీనిపై ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇదంతా కూడా కలుషితం కాకుండా మనం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే మనం ఇప్పుడు గమనించాం, ఈ లాక్డౌన్ వల్ల చాలా వరకు రికవరీ అయ్యింది. అంతా కూడా పొల్యూషన్ లేకపోవడం వల్ల మొత్తం కూడా వాతావరణం అంతా కూడా రికవరీ అయ్యింది. సో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా. దీనిలో భాగంగానే మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా మన బంటిమల్లి గ్రామంలో కూడా మంజులూరు గ్రామం, అదేవిధంగా సాతులూరును కూడా ఎంపిక చేసి పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరి పొలాల్లో రైతులు ఈ వరి దుబ్బులు తగలబెడుతున్నారు, దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో కూడా అవి కూడా మన కృష్ణా జిల్లాలో నిషేధించారు కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు. సో అందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ స్థానంలో ఈ క్లాత్ బ్యాగ్స్ కానీ లేదా పేపర్ బ్యాగ్స్ కానీ వాడినట్లయితే మ్యాక్సిమం ఈ పొల్యూషన్ అనేది, అంటే ఈ ప్లాస్టిక్ బ్యాగ్ల వల్ల పొల్యూషన్ అనేది లేకుండా అరికట్టగలే అవుతాం. సో అన్ని విధాలుగా మనం తీసుకుని రాబోయే తరాలకి మంచి వాతావరణాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని. వాస్తవంగా పర్యావరణం అనేది పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. పర్యావరణం అనేది పరిరక్షించబడినప్పుడే అందరికి కూడా అది ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవంగా చూస్తుంటే రైతులు కూడా ఈ రోజున 70% వరకు కూడా యంత్రాల ద్వారా వరి కోత అనేది కోయటం జరుగుతుంది. దీనివల్ల ఆ గడ్డి పొలాల్లో ఉండిపోతుంది. ఈ గడ్డిని అవసరమైన చోటకి ప్రభుత్వం కానీ సంబంధించినటువంటి ఎవరైనా బాధ్యత తీసుకుని ఆ గడ్డిని కూడా అవసరమైనటువంటి పశుగ్రాసం అవసరమైన ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేయాలి. అలాగే ఈ యొక్క గడ్డిని కూడా పేపర్ బేస్డ్ సంబంధించినటువంటి ఏదైనా పరిశ్రమలకు కానీ వీటిని ఉపయోగించినట్టయితే దీనివల్ల రైతులకు కూడా కొంత ఆదాయం వస్తుంది. దీనివల్ల కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానాన్ని కూడా ఆలోచించి ఈ రైతులకి ఆదాయం వచ్చేటట్లు, ఈ యొక్క గడ్డి కూడా ఇతర రకాలుగా ఉపయోగపడేటట్లుగా చూడాలనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పర్యావరణ పరిరక్షణ చేయవలసిన అవసరం బాధ్యత అందరి మీద ఉందని